వైసీపీ ఒకటి జరగకూడదని కోరుకుంటా ఉంది. దమ్ముంటే 170 స్థానాల్లో పోటీ చేయని కోరుకుంటా ఉన్నారు. వాళ్ళు వచ్చే ఎన్నికలకి ఒకటి జరగకూడదని కోరుకుంటున్నారు. అది మీకు తెలుసు. అది మీరు ఏం జరిగితే బాగుంటుందని మీరేం కోరుకుంటున్నారో అది నాకు తెలుసు. అది జరుగుద్ది, అది జరుగుద్ది. మీరు ఒకటి జరగాలని కోరుకుంటున్నారు ఈ ఎన్నికల్లో. ఓటుని వేస్ట్ కానివ్వం. జనసేన సత్తాని చాటుతాం. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది, బలమైన సంతకం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం. పోటీ చేయకుండా నిన్ని పోరాటాలు చేశాం. రేపొద్దున గెలిపిస్తే మేము ఎంత అండగా నిలబడో మీరు ఆలోచించి మీరు మాకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ 10వ ఆవిర్భావ దినోత్సవానికి ఇంత భారీ ఏర్పాట్లు చేసిన మా జనసేన నాయకులందరికీ, దీనిని సభా ఏర్పాటు చేసిన కేకే గారికి, కమిటీ మెంబర్స్కి, పిఎస్సీ చైర్మన్ పెద్దల నాదెండ్ల మనోహర్ గారికి, మా వీర మహిళలకు అన్నింటికీ మించి దారి పొడుగుతా భోజనాలు ఏర్పాటు చేసిన మా వాలంటీర్స్కి, పారామెడిక్స్కి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాం. అలాగే మాకు ఎంతో సహకరించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధికారులందరికీ, మా సోదర కానిస్టేబుల్స్కి పేరు పేరున మీ సహకారానికి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. అలాగే వెంకటేశ్వర గారు రమ్మని చెప్పండి. బాబు దీనికి కొంచెం మీకు ప్రత్యేకంగా మూమెంట్ ఇది ఉన్నాను. ప్యాకేజ్ అంటే చెప్పు చేసి చూపించాను కదా. మా వెంకటేశ్వర గారు తెనాల నుంచి చేశారు, ఆయనే స్వయంగా ఆయన చేశారు. ఆయనకి నేను నా సినిమాలు చేస్తాను. ఆయన ఆయన చేసిన చెప్పులను వేసుకున్నాం. కొత్త బ్రాండ్ అమెరికన్ బ్రాండ్లు, యూరోపియన్ బ్రాండ్లు వాడినాం. మా తెనాలి బ్రాండ్, మన గుంటూరు బ్రాండ్, మన ఆంధ్ర బ్రాండ్, మన తెలుగు బ్రాండ్లు వాడతాం చెప్పులు. సో వారికి జనసేన పార్టీ తరపు నుంచి ఆయనకి సెలవు కప్పి మాకు మాకు పోరాట స్ఫూర్తినిచ్చిన మా వెంకటేశ్వరరావు గారికి 100,000 రూపాయలు చెక్కిస్తూ ఆయనకి సెలవుతో సత్కరిస్తూ అలాగే ఈ సభకి భూమినిచ్చిన మా రైతు సోదరులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను కృతజ్ఞతాపూర్వకంగా. మా ఇప్పటం మీద దెబ్బ కొట్టాం వైసీపీ నాయకులు చెప్తున్నా. నేను మాట్లాడట్లేదంటే చాలా లోపల చాలా ఎక్కువ మాట్లాడతాను, గుర్తుపెట్టుకోండి, మర్చిపోను నేను. అలాగే ముఖ్యంగా కరోనా సమయంలో అండగా నిలబడ్డ డాక్టర్ల సమాజానికి, 1500 మంది డాక్టర్లు చనిపోయారు, 1300 నర్సులు చనిపోయారు, 1800 మంది పైగా ఈ పారామెడిక్ స్టాఫ్ చచ్చిపోయారు. సొంత వాళ్ళు ముట్టుకోకపోయినా
శ్మశాన వాటికల్లో ఈ శానిటరీ హెల్త్ చూసుకునే వాళ్ళ ఉద్యోగులు నిజంగా వాళ్ళని ఖననం సహాయపడ్డారు. సో ముగింపు వాక్యాలుగా కరోనా సమయంలో మాకు అండగా నిలబడ్డ డాక్టర్ల సమాజానికి, నర్సెస్కి, హెల్త్ అసిస్టెంట్స్కి, పారామెడిక్ స్టాఫ్కి మనస్ఫూర్తిగా మీకు నేను మా అందరి తరఫున, ఎందుకంటే మేము మర్చిపోకూడదని అనుకున్నాను ఈ సభలో, చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి జనసేనకి అండగా నిలబడమని కోరుకుంటున్నాను. నేను ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హితవును కోరే తీసుకుంటాను. మీ వాడిని నాతో నడిచేవాడే నా వాడు, నన్ను శంకించేవాడు నా వాడు కాదు. జై హింద్, జై జనసేన. జాతీయ స్థాయి నాయకులు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. స్టీల్ ప్లాంట్, ఆంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితే నేను అడిగా, ఇదొక్కటే మాకు భావోద్వేగంతో కూడిన సమస్య సార్. ఇది జిందాల్ లాంటి వాళ్ళకే మీరు మైన్స్ ఇచ్చారు, మీరు సొంత మైన్స్ ఇవ్వండి. నేను ధైర్యంగా చెప్పానే, ఒక్క ఎమ్మెల్యే లేడు, ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు, ఇంక ఎంపీ అయితే మర్చిపోండి. మరి నేను ఇంత ధైర్యంగా చెప్పగలిగానే పుత్తులో ఉండి నేనేం మొహమాట పడలా, ఎందుకంటే నా మీద కేసులు లేవు, అక్రమాలు లేవు, అందుకే నేను ధైర్యంగా మాట్లాడగలను. అది మీరు చూడాలి. వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్తే మేము డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని నువ్వు మా దృష్టికి తీసుకొస్తే అది చేశాం కదా, అది ప్రైవేటీకరణ జరగలేదు కదా, నువ్వు చెప్పిన మాటను కూడా పరిగణలోకి తీసుకున్నావని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా చూడండి సార్ అని చెప్పాను. కానీ సమస్య ఏముంది, కార్మిక సంఘాలు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి. ప్రతి ఒక్కరు కలిసి మోడీ గారిని బుతులెడితే ప్రయోజనం ఏంటి? ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చి స్టీల్ ప్లాంట్కి మీరు జిందాల్గా ఇచ్చినట్టుగా మైన్స్ ఇవ్వండి అని చెప్పి ఆంధ్ర అంతా ఒక్కరోజు బంద్ జరిగితే ఎందుకు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం? మీరు నిలబడకపోతే ప్రైవేట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోద్ది. అక్కడున్న ఎంప్లాయీస్కే కోపం లేదే, అక్కడున్న కార్మిక సంఘాలకు ఆ రోజు చెప్పి ఇలా కూర్చొని అందరూ చేతులెత్తండి నిలబడదామంటే ఎవరు చేతులెత్తలా, సందేహాస్పదంగా చేతులెత్తున్నారు. మీకే కోపం లేనప్పుడు నేను ఎన్నిసార్లు దెబ్బతిన్నాను, ఎన్నిసార్లు నేను మోసపోను, ఒకసారి మోసపోతాను, ఒకసారి దెబ్బతింటాను, లేనప్పుడు నేనేం చేయను, ఎన్నిసార్లు గొడవ పెట్టుకోను మోడీ గారితోటి. స్థానిక రాష్ట్ర నాయకులు చాలామంది కూడా అండగా ఉండాల్సింది. అండగా కనుక నిజంగా జనసేన బీజేపీ కలిసి కనుక నిజంగా నేను అనుకున్నట్టుగా ప్రోగ్రాం జరిగి ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని అనే పదం, తెలుగుదేశం అనే పదం వచ్చిండేది కాదు, మనస్ఫూర్తిగా వచ్చిండేది కాదు. తెలుగుదేశం మీద నాకు ఎక్స్ట్రా ప్రేమ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారంటే కూర్చోబెట్టి నాకు ఆయన ఆరాధనా భావం లేదు, గౌరవం ఉంది. ఒక ముఖ్యమంత్రి సమర్థుడు, మొన్న జగన్ మన ఇక్కడున్న ముఖ్యమంత్రి కూడా ఎందుకు బర్త్డే శుభాకాంక్షలు ఎందుకు చెప్తాం? నువ్వు రాజ్యాంగ స్థానంలో కూర్చున్న ప్రజలు కూర్చోబెట్టారు 151 స్థానాలు ఇచ్చి, 30 ఎంపీలు ఇచ్చి. నేను గౌరవిస్తాం, మీరు ఒక మంచి పని చేస్తానంటే మేము నిలబడమని ఇన్వెస్ట్మెంట్స్కి 13 లక్షలు అఫ్కోర్స్ అవద్దాం అనుకోండి. దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పారు, అది వేరే కాదు, అది ఇంకో సందర్భంలో మాట్లాడతా. నేను కోరుకుంటుంది తెలుగుదేశంతో పొత్తు ఉండాలా లేదా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళని మమ్మల్ని 20 సీట్లకి చెప్పేస్తే నేను మాట్లాడలేదు, మీకు చేతులైతే మొట్టుకు మొక్కుకుంటున్నా, నేను మాట్లాడలేదు. అట్లా ప్రతి వాట్సాప్ మెసేజ్లో ఉన్న మీరు ప్రతి మాట వినేస్తే నేనేం చేయను? అరే 10 అరే నా మాటలు అబద్ధాలు చెప్పచ్చు, నా చేతలు అబద్ధాలు చెప్పక, 10 సంవత్సరాలు దశాబ్దం, విలువైన కాలం దశాబ్దం, అవమానాలు పడతా, ఓటమిలు పడతా, కింద మీద పడతా ఉన్నాను కదా, నేను నడిచి చూపిస్తాను కదా. మీకు కోట్లు కోట్లు దోచేసేవాడిని నమ్ముతారు, కానీ 10 సంవత్సరాలు మీకోసం అండగా ఉన్నవాడిని మీరు నాకు ఓటు కూడా ఇవ్వద్దు, కనీసం మీరు నన్ను నమ్మండి. నేను చెప్పేది